ఏపీ పొలిటిక్స్ కీలక మలుపులు తిరగబోతున్నాయా? ఎన్నికలు సమీపించే కొద్దీ జంపింగ్ జపాంగులు పెరగనున్నారా? ఈ జంపింగ్ లీడర్ల చూపు జనసేన వైపు పడిందా? రాజకీయ భవిష్యత్ జనసేనదే అని నమ్ముతున్నారా? అందుకే ఇద్దరు ఎమ్మెల్యేలు పవన్ ను కలిసారా? పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో నిజమెంత? ఇంతకీ పవన్ ను కలిసిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి వరుస షాక్లు తప్పేలా లేవు. వచ్చే ఎన్నికల్లో కనీసం 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వరనే ప్రచారం అధికార పార్టీలో విస్తృతంగా సాగుతోంది. ఈ లెక్కన చాలా మంది ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఒక్క ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఏకంగా జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఇప్పుడు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో బిజీ అయ్యాయి. ఇదే సమయంలో వలసలు కూడా ఊపందుకుంటున్నాయి. అయితే అన్ని పార్టీలు చెప్పే మాట ఒకటే, త్వరలో తమ పార్టీలోకి వలసలు ఉంటాయని అంటున్నారు. అధికార వైసీపీ సైతం అదే మాట చెప్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితే భారీగా వైసీపీ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తోంది. బీజేపీ కూడా టీడీపీ వైసీపీల నుంచి చాలామంది టచ్లో ఉన్నారని చెప్తోంది. ఆ పార్టీలు చెప్తున్నది ఎంతవరకు నిజమన్నది ఎన్నికల సమయం దగ్గర పడితే కానీ చెప్పలేం. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు రీసెంట్గా హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసినట్టు జన సైనికుల్లో ప్రచారం ఉంది. వారిద్దరూ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానులమని చెప్పుకునేవారు. అలాంటి వారు ఇప్పుడు పవన్ను కలిశారనే ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఇద్దరిలో ఒక ఎమ్మెల్యే ఇటీవల నేరుగా జగన్పై ఫైర్ అయ్యారు. అన్ని పనుల్లోనూ సీఎం జగన్కే క్రెడిట్ వస్తుంది. ఎమ్మెల్యేలుగా మేము సమాధానం చెప్పలేకపోతున్నామని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక మరో ఎమ్మెల్యే కూడా గతంలో చిరంజీవి పార్టీలో పనిచేశారు. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత, రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీపై ప్రజల్లో అంతర్గతంగా వ్యతిరేకత ఉందనేది వీరిద్దరి అభిప్రాయం అంటున్నారు. ఎన్నికలకు ముందు మాత్రం ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా వలసలు ఉండే అవకాశం ఉంది. ఏ పార్టీ వేవ్ జనాల్లో బాగా ఉందని అంచనా వేస్తారో ఆ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తారు. అయితే రెండేండ్ల ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతానికి ఇది కేవలం ప్రచారం మాత్రమే. ఇప్పటి వరకు ఆ ఇద్దరు నేతలు బహిరంగంగా స్పందించలేదు. ఇది పార్టీ మారుతున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోంది.